వ్యతిరేక సభ కోసం వచ్చిన మిత్రుల్ని వేదిక మీద పిలుస్తా ఉన్నాను. ఆ ఉన్న వాళ్ళ వరకైనా ఈ సభ జరిగే వరకు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది, ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. ముస్లింలు అంటే సమాజంలో ఉన్న, అది కూడా సాహిత్యంలోనూ కొనసాగుతున్న వివక్ష ఏదైతే ఉంటుందో దాని ప్రభావాన్ని మనం ఈరోజు బాగా చూసాము. ఈ సభకి, ఫాసిస్టు వ్యతిరేక సభకి అధ్యక్షత వహించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా యాకూబ్ భాయ్ని పిలుస్తున్నాను. వేదిక మీదకి యాకూబ్ రావాలి. ప్రముఖ కవి, ఎన్నో కవితా సంకలనాలు వేసిన కవి, అనేక సాహిత్యోద్యమాల్లో సామాజిక ఉద్యమాల్లో భాగం పంచుకుంటూ కవి సంఘం అనే గ్రూప్ని కూడా ప్రారంభించి అది దిగ్విజయంగా నడుస్తూ చాలామంది యువకుల్ని ఒక వేదికను పంచిన యాకూబ్కి శుక్రియ. తర్వాత ఊసాగర్ పైన సమావేశంలో ఉన్నారు, వస్తున్నారు. ప్రముఖ ముస్లిం ఆలోచన పరులు, చాలా ఉద్యమాల్లో భాగస్వామిగా కొనసాగుతూ వస్తూ ఉన్న ఖాన్ యజ్దాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖాన్ యజ్దాని గారు, డానీ గారు, ఇటు బీసీ సామాజిక ఉద్యమాలతో భాగమయ్యారు, ఇంతకుముందు విప్లవోద్యమాల్లో భాగమయ్యి పనిచేశారు. ఇవాళ ముస్లిం సామాజిక ఆలోచనలు చేస్తూ ఆయన నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. తర్వాత జ్వలిత గారు ఖమ్మం నుంచి వచ్చారు. జ్వలిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జ్వలిత గారు మనకున్న ఏకైక బీసీ రచయిత్రి, ఇంకా కొందరు ఉన్నారు కానీ ఒక బీసీ కాన్షియస్తోని తను రాస్తూ పనిచేస్తూ ఉన్నారు, వారికి ఆహ్వానం. తర్వాత చింత ప్రవీణ్ వరంగల్ నుంచి వచ్చారు. ఈ మధ్య సమూహం అని యువ కవుల బీసీ కవిత్వాన్ని సంకలనం చేసి జిల్లా జిల్లాకి ఆవిష్కరణ సభలు పెడుతూ తిరిగి రకరకాల భావ సంఘర్షణకి తావిస్తూ చాలా చర్చలు చేస్తూ వస్తున్న ఈ కాలం ఉద్యమకారుడు, సాహిత్య ఉద్యమకారుడు చింతన్ ప్రవీణ్. తర్వాత కర్నూలు నుంచి వచ్చాడు ఇనాయతుల్లా. ఇనాయతుల్లాని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇనాయతుల్లా మంచి కథకుడు, సామాజిక ముస్లిం సామాజిక ఆలోచన పరుడు, అనేక కర్నూలు బేస్డ్గా, తర్వాత అక్కడ ప్రస్తుతము చాలా ఏ సభ కర్నూలులో జరిగినా తను దాన్ని నిర్వహించాల్సిందే. అట్లాంటి ఈ పనుల్లో పడి ఆయన కథలు రాయడం లేదు. అట్లాంటి వినాయక్ గారు ముస్లిం ఆలోచన పరుడికి కూడా ఆయన చాలా సభలు పాల్గొంటూ ఉంటారు. తర్వాత దాసోజు లలిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దాసోజు లలిత గారు మనకున్న తెలంగాణలో చాలా తక్కువ మంది రచయిత్రుల్లో ఒకరు, బీసీ రచయిత్రి, నవల రాశారు. తొందరగా ఆమె ఆ నవలను ప్రింట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభలో ఉన్న వాళ్ళిక ఈ సభని కొనసాగించవలసిందిగా యాకూబ్ని కోరుతా ఉన్నాను. ఈ మొత్తం సభలకి, అన్నిటి సభలకి మనకి బహుజన రచయితల సంఘం, బహుజన రచయితల వేదిక ఏపీ, సింగిడి తెలంగాణ రచయితల సంఘం, మట్టిపూరు బహుజన రచయితల వేదిక, బీసీ రైటర్స్ వింగ్ మన చింతం ప్రవీణ్ వాళ్ళది, ఎరుక సాహిత్య సాంస్కృతిక వేదిక మన దాసోజు లలిత గారిది, ఛత్రపతి సాగుమారా సంఘర్షణ సమితి, వీళ్ళందరూ కూడా సంఘీభావం ప్రకటించారు. ఇంకా చాలామంది ఈ సభల సందర్భంగా మన ఫేస్బుక్లో మనం ఎవరికి ఏం చెప్పకుండా వాళ్ళే ఆ కరపత్రాన్ని పోస్ట్ చేస్తూ మనకి సంఘీభావం తెలిపారు. ఇది ఇక్కడ ఎట్లా జరుగుతుందనేది కాకుండా బయట దీన్ని చర్చ ప్రభావం చాలా ఉండింది. ఈ వారం రోజులుగా చాలా ఎక్కువ చర్చ జరిగింది, జరుగుతూ ఉంది కూడా. ఇవన్నీ మనం వీడియో తీయించాము, వీటన్నింటినీ రేపు అప్లోడ్ చేస్తాం అందరి ఉపన్యాసాలు కూడా. ఇప్పుడు యాకూబు ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు, ఫాసిస్టు వ్యతిరేక సభ. ఓ, నిసారు ఉన్నాడు, సారీ, నిసారు ఏకైక వాగ్గేయకారుడు ముస్లింల వైపు నుంచి. నిసార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ఆయన నిజానికి చాలామందికి ఫోన్లు చేసి ఈ ఫాసిస్ట్ వ్యతిరేక సభలో పాటల ధూమ్ధామ్ని ఆయన నిర్వహించాలని చెప్పి అనుకున్నాము. అయితే ఆయన తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు రాలేదు. ఆయన తన పాటతో ఈ సెషన్ ప్రారంభిస్తాడు. తన ఫీలింగ్స్ కూడా మనతో పంచుకుంటాడు.